హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్యాషన్ ఆలిక్ లాగిత ఈరోజు మీకు వెరైటీ పూరీ చూపిస్తున్నాను అండి బీట్రూట్ పూరీ ఇక్కడ నేను మూడు బీట్రూట్లు తీసుకున్నాను పైన తొక్కు తీసేసి వాటిని ముక్కలుగా చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా కొంచెం నీళ్లు యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నానండి ఇక్కడ నేను రెండున్నర కప్పులు గోధుమ పిండి తీసుకుని ఈ పేస్ట్ని దీంట్లో వేసి నీళ్ళకు బదులు దీంతో కలపండి కాస్త మెత్తగా ఉండాలండి పేస్ట్ దాంట్లో కలిసిపోయేలాగా ముక్కలు ముక్కలుగా కాకుండా పేస్ట్ లాగా చేసుకుని కలపండి అవసరమైతే ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్లు పోసి కలిపేసుకోండి ఉప్పేసుకున్నా నేను ఆల్రెడీ ఇందులో మామూలుగా మనం పూరీ పిండి ఎలా కలుపుతాం అంత పిండి అలా కలిపేసేయాలండి పూరీ పిండి మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ఇదిగోండిలా కలిపేసుకున్నాను పూరీ పిండి కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఓ అరగంట పక్కన పెట్టేయండి అరగంట అయిపోయిందండి ఇప్పుడు నేను పూరీలో ఉత్తుకుంటున్నాను పిల్లలకి చాలా మంచిది బీట్రూట్ పూరీ మామూలు పూరి కంటే ఇలా చేసి పెట్టండి చాలా ఆరోగ్యం అండ్ హిమో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి అనీమియా వాళ్ళకి ఇప్పుడు చూడండి నేను నూనె పెట్టేసుకుని పూరీలు మనం మామూలు పూరీలు ఎలా వేయించుకుంటాం అలా వేయించుకోవడమే ఇవి స్కూల్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది పూరికి యూజువల్గా అందరం కూర్మా లాగా ఆలు మనం ముద్దగా ఉప్మా కూర లాగా చేసుకుంటాము కానీ ఇక్కడ నేను వెరైటీగా మీకు ఇంకో కాంబినేషన్ చూపిస్తున్నాను చూద్దాం ఇక్కడ నేను పాలు యాడ్ చేయలేదండి అచ్చం బీట్రూట్ పేస్ట్తోనే నాకు సరిపోయింది దాంతోనే కలిపేసాను చూడండి మీకు అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు నేను రైతా చేస్తాను అండి వెజిటబుల్ రైతా మూడు కప్పుల పెరుగు తీసుకుని దాన్ని బాగా కలే తిప్పండి అంటే గట్టిగా లేకుండా కాస్త స్మూత్గా వచ్చేట్టుగా దాన్ని కలె తిప్పండి తిప్పాక అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఎప్పుడూ కూరతో కాకుండా ఇలా ట్రై చేయండి పూరీ ఏమో నూనెతో వేయించింది అండ్ మళ్ళీ కూర అంటే హెవీగా అయిపోతుంది నేను అందుకే మేము ఎప్పుడు ఇలాగే తింటాం ఇక్కడ నేను వేసిన అరకప్పు కీర కీర దోసకాయ తొక్కు తీసేసి బాగా తురిమేసి అది అరకప్పు క్యారెట్ తురుము పావు కప్పు టొమాటోలు బాగా సన్నగా తరిగిన టొమాటోలు మీకు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు ఇందులో చాలా హెల్దీ మనం తినేది ఏదైనా టేస్టీగా హెల్తీగా తినాలని అనుకుంటున్నాం అనుకుంటాం కదా యూజువల్గా సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను అర స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను అండి ఆవాలు చిట్పట్లు ఆడంగానే ఆపేసి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను యూజువల్గా మనం బిర్యానీ చేసుకున్నప్పుడు రైతాలో తిరమో తెయ్యం కానీ దీంట్లో వేసి చూడండి చాలా బాగుంటుంది జీలకర్ర వేయకూడదు మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఒక ఒక రకమైన కమ్మటి వాసనను చాలా కమ్మదనం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మీరు ఆవాలు వేసి తిరమో తెసి చూడండి చాలా బాగుంటుంది రైతా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కాంబినేషన్తో మీ వాళ్ళకి పూరీ చేసి పెట్టండి అద్భుతంగా ఉంటుంది అండ్ హెల్త్కి హెల్త్ కూడా రెడీ అయిపోయింది రైతా చూసారా ఇప్పుడు చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ కింద లైక్ బటన్ కొట్టండి అండ్ ఒక గంట కొట్టడం మర్చిపోకండి